హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్ని ఎస్డి కార్డులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇందుకోసం మనం ప్లే స్టోర్ నుండి ఎంఐ ఫైల్ మేనేజర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్ని మొబైల్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఈ అప్లికేషన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఫ్రెండ్స్, మనం ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత టాప్లో కనిపిస్తున్న ఫోల్డర్ సింబల్ని ప్రెస్ చేయవలసి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్స్లో మనం ట్రాన్స్ఫర్ చేయవలసిన ఇమేజ్ లేదా వీడియోని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు బాటంలో కనిపిస్తున్న మూవ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఎస్డి కార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఎస్డి కార్డులోని ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాటంలో కనిపిస్తున్న మోర్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. మనం ఫోల్డర్కి నేమ్ ఇచ్చేసిన తర్వాత ఓకే బటన్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఇలా మనం ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఎస్డి కార్డులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీవే. ఫ్రెండ్స్, నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన వీడియో ఇంతే గాయ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు పెద్ద మోటివేషన్గా ఉంటుంది. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో గాయ్స్. థ్యాంక్ యూ.